రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆసరాగా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతున్నారు. ఒక సమాజం పురోగతిని ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా సాగుతున్న సంక్షేమ పథకాల అమలు మహిళా లోకానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంకు చెందిన ఈ మహిళ పేరు దేవి. చేయూత, ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందారు. చీరల వ్యాపారాన్ని బలోపేతం చేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలు అప్పుల పాలు కావడం లేదని ఈమె అంటున్నారు. నేను ఫస్ట్ అప్పులు చేసి పెట్టేదానండి. డ్వాక్రా స్టార్ట్ చేయగానే డ్వాక్రా డబ్బులు పెట్టి పెట్టుకున్నానండి. అలా చిన్న చిన్న వ్యాపారం అండి నాది. తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అండి నాకు 18,000 పడతాం. మళ్ళీ డ్వాక్రా డబ్బులు అప్పు కొట్టేసి ఇస్తాం. అట్ల వల్ల కొంచెం వ్యాపారం పెద్దగా చేసుకున్నానండి. నాకు ఇంట్లో ఏ ఆటంకం లేకుండా డబ్బులు అప్పులు పాలు అవ్వకుండా ఇదివరకు అయితే అప్పులు చేసుకుని బయట తీసుకుని వడ్డీలు కట్టి అలా చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఆయన ఇష్టం వల్ల మాకు కొంచెం చిన్న వ్యాపారం కొంచెం పెద్దదయ్యి బాగా కొంచెం డెవలప్ అవ్విందండి. ఇంట్లో కూడా ఏ ఇబ్బందులు లేకుండా నేను కొంచెం వ్యాపారంలో కూడా ఇద్దరం కలిపి చేసుకోవటం వల్ల ఈ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మాకు మా అబ్బాయిని చదివించుకుంటున్నామండి. మేము ఈ వ్యాపారం మీద ఇలాగే గడుస్తూ చదివించుకుంటున్నామండి మా అబ్బాయిని. విద్యాదీవెన వర్షదీవెన పడుతున్నాయండి. 10th క్లాస్ నుంచి పడుతున్నాయండి మా అబ్బాయికి. ఆయన వచ్చిన కాడి నుంచి ఇవన్నీ మాకు అన్నీ అందుతున్నాయండి. మాకు కొంచెం ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. చేయూత, ఆసరా లాంటి పథకాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందడం వల్ల పేద కుటుంబానికి చెందిన మమత ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతోంది. అన్నా, నా పేరు మమత. మా గ్రామం వజ్రకరూరు గ్రామము. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినదాన్ని అన్నా. గత 20 సంవత్సరాలుగా వంశీ మహిళా సంఘంలో సభ్యురాలనన్నా. ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్నా ఇప్పటి వరకు నేను 4 విడతల రూపంలో 30,000 రూపాయలు ఆదాయం లబ్ధి పొంది ఉన్నానన్నా. ఈ లబ్ధి వలన నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నానన్నా. ఎందుకంటే ఒకప్పుడు మేము సంఘాలు అప్పులు కట్టలేక, సంఘాలు నడుపుకోలేక నిలబడిపోయినాయన్నా. కానీ ఈరోజు అలా లేదన్నా. ఏ బ్యాంకు వాళ్ళైనా ఒక మహిళా సంఘానికి 10 నుంచి 20 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడానికి పిలిచి మరీ ఇస్తున్నారన్నా. ఎందుకంటే మీరు మాకు నేర్పించినటువంటి ఇచ్చిన మాటను నెరవేర్చారు కాబట్టే అన్నా. అలాగే అన్నా, ఈరోజు మీరు ఏవైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో 9 నవరత్నాలలో 5 నవరత్నాలు నేను, నా కుటుంబము లబ్ధి పొంది ఉన్నామన్నా. ఇలా చెప్పడానికి నేను చాలా చాలా గర్విస్తున్నానన్నా. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అమ్మ ఒడి. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు, నేడు సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దాంతో బడుల్లో బాలికల శాతం పెరిగింది. అమ్మ ఒడి పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుతోంది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80% ఉండగా 2023 నాటికి 98.73% పెరిగింది. అలాగే ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88% ఉండగా 2023కి అది 79.69% చేరుకుంది. ఈ 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల 26,067 కోట్ల రూపాయలు
ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 25,40,000 మంది తల్లులకు మంచి జరిగిస్తూ ఆ తల్లుల పిల్లల కోసం వారికి మంచి జరగాలి అని తపన తాపత్రయంతో విద్యా దీవెన కింద 11,900 కోట్ల రూపాయలు ఇస్తే, వసతి దీవెన కింద మరో 4,275 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ పిల్లలు బాగా చదవాలని, ఆ పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. రుణమాఫీ చేస్తానంటూ చేయకుండా చంద్రబాబు చేసిన మోసం కారణంగా మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద 2019 నుంచి 25,571 కోట్లను తిరిగి చెల్లించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు జరిగింది. ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా 79 లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు, గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల 25,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. 79 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు 4,969 కోట్లను జగన్ ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63% ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు 14,129 కోట్లను అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పలు పథకాలు, విధానాలు, నిర్ణయాలు రాష్ట్రంలో మహిళల సాధికారతను కనీ విని ఎరుగని రీతిలో బలోపేతం చేశాయి.